రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డిలు ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టీడీపీ నాయకులు సమరాలు చేసుకున్నారు. 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆనంలకు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని సూరా భాస్కర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడంతో పాటు ప్రజల సమస్యల్ని పరిష్కరించే ఏకైక నేత ఆనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నేను నా పేరు సూరా భాస్కర్ రెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ అండి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రాక్షసులు పోవాలా, రాజు రావాలని కోరుకున్నారు. అట్లాగే చీపులతో పొరగలతో ఈ జగనాథ్ శాడీస్ని తొలగకూడదు జరిగింది. అందులో భాగంగా మా 20వ వార్డులోని నాయుడు గారి స్ట్రీట్లో మహిళలు వాళ్ళ అన్న మేము కేక్ కట్ చేస్తాము, మేము ఈస్టర్ సంబరాలు జరుపుకోవాలని నన్ను మా వెంకట సుబ్బనాయుడు గారిని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచి చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే గెలిపించిన రాష్ట్రానికి కూడా, రాష్ట్ర ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా కానివ్వండి, ఆత్మ నియోజకవర్గంలో అక్కడ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ రామారెడ్డి గారిని తోడగట్టి ఛాలెంజ్ చేసి మరి మన ఆత్మూరు ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు గెలిపించారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఒక్క పని కూడా ప్రతి పని కూడా ఆలోచించి చెప్పిన పనులను చేసి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆత్మూరు అభివృద్ధి కావాలంటే రామనారాయణ గారు వారు ప్రజాసేవకుడు కానీ నాయకుడు కాదు, సేవ కోసం, ఆత్మని అభివృద్ధి కోసం 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తారని కూడా మేము గర్వంగా చెబుతున్నాం. కాబట్టి మా ముఖ్యంగా మా ఆత్మ నియోజకవర్గం అభివృద్ధి కావాలని, వాటి సాగునీరు కానీ ప్రతి రోడ్లు ప్రతిది కూడా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా మా రామనాయుడు గారిని కోరుకుంటున్నా. వెంకట సుబ్బానాయుడు, జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిని. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈరోజు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చెప్పినవన్నీ నెరవేరుస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మా ఆత్మకూరులో 20వ వార్డు నాయుడు స్ట్రీట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజార్టీతో మన రాష్ట్రంలో గెలిచిన శుభ సందర్భంగా, అలాగే ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి ఆయన బ్రహ్మాండంగా ఆయన కూడా గెలవటం జరిగింది. ఆ గెలిచిన శుభ సందర్భాల్లో ఆయనకి, రామనారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ చంద్రబాబు నాయుడు గుర్తించి మంత్రి పదవి కూడా ఇవ్వటం జరిగింది. అందువలన మా నాయుడు స్ట్రీట్లో ఈరోజు అందరూ, ప్రజలందరూ సంతోషంతో మా వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, స్వామి అమ్మవారి
అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంత సాగరం మండలం పడమటి తంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంత సాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంత సాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.